जो जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय पैरागॉन को प्रेजेंटेड बाय डाबर वाटिका शैंपू लो इप्पुडु पिच्चि पिच्चिगा నవ్వించాలని వచ్చి రచ్చ రచ్చ చేసే రవి ఈ రోజు ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రచ్చ రవి అండ్ స్టీవ్. వెల్కమ్ టు గయ్యాలి అత్త సోకుల కోడలు. నేను ప్రకాష్, మీ ప్రకాష్. మరి స్టేట్ లో అత్త కోడలు కలిసి ఉండాలంటే కారణం మన షో. ఈ రోజు గయ్యాలి అత్త ఎవరు, సోకుల కోడలు ఎవరు, మరి వాళ్ళు చేసే అరాచకాలు ఏంటో వెల్కమ్ టు గయ్యాలి అత్త సోకుల కోడలు. ప్రకాష్, నువ్వు వేసే కాస్ట్యూమ్ అంత నిజని పిచ్చి ఫ్యాన్ కలిసి నేను చచ్చిపోతాను ఈ కోసం. అవును, మీ ఇద్దరిట్లో ఆంటీ ఎవరు? ప్రకాష్ గుర్తుపట్టలేదా ఇంకా? ఇంతే కదా ఆంటీ. అవును, మన షోని స్టార్ట్ చేద్దాం. మొదటి రౌండ్ అత్త డాన్స్ అందరికి తెలుసు. ఓకే, నువ్వు రెడీయా? ఓకే రెడీ. నువ్వు రెడీయా? ఆ రెడీ ప్రకాష్. ఓకే, సాంగ్ స్టార్ట్. కొప్పున పుల్లెట్టుకుని ముగ్గన ఎరట్టుకుని ఈ దంట నేను వెళ్తుంటా. చెప్పాలా మాట, బాగా పర్ఫామ్ చేశారు. అసలు ఏమి స్టామినా కోడలతో పోటీ పడి ఈ వయసులో చేస్తున్నారంటే ఓ సూపర్ ఆంటీ మీరు. అయినా చెప్తానరా, చెప్తాను, ఆగు. అమ్మరా అంట ఈ రౌండ్ లో 8 మార్క్స్ మీ కోడలకి, 6 మార్క్స్ నీకు. అంటే ఈ రౌండ్ లో విన్నర్ కోడలు. ప్రకాష్ అప్పుడు చేయబట్టుకున్నావు. హలో హలో, ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడుగా నీ మూమెంట్స్ ఎక్కువ అవుతున్నాయని. ఆపు మూమెంట్స్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్. బ్రేక్ బాగా చేసానా? బాగా చేస్తున్నావు కానీ ఓవర్ చేస్తున్నావు. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ రౌండ్ పేరు వచ్చేసి అందరి ద్రాక్ష. రౌండ్ గురించి మీకు చెప్పాలి కదా. అంతకు ముందుగా మీకు చిన్న టెస్ట్ పెడతాను. ఏంటది? ఏంటంటే ఇందులో పాస్ అయితేనే మీరు అందరి ద్రాక్షలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీరు ఒక మంచి పాట పాడండి. సార్ వస్తారు వస్తారే, వస్తారు వస్తారు వస్తారే, సార్ వస్తారు వస్తారే, వస్తారు వస్తారే. ఓకే 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 ఓకే, సార్ వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. సరోజా పర్ఫార్మ్ చేయి. ప్రకాష్ పాడు. ప్రకాష్ ఇలాంటి ద్రాక్ష నేను ఎప్పుడు ఎక్కడ ఇలాంటి చూడలేదు. మెరాకి నీ షోలోనే చూస్తున్నా. యూసుఫ్ కూడా బస్తీ పైన దొరుకుతాయి, అమీర్పేట సెంటర్ పైన దొరుకుతాయి. ఇలా గుత్తి పట్టేసుకుంటాను, మీరు చేతులు వాడకుండా తింటూ ఉండాలి. అమ్మో ప్రకాష్ ఎంత బిలియన్. ఇట్స్ మై క్రియేటివిటీ యు నో. రెడీ స్టార్ట్. ఓకే సూపర్ సూపర్. ఇక్కడ గుత్తి చూడండి, మార్క్స్ మీరే ఇస్తారు. మరి ఇక్కడ చూసినట్లయితే అత్త పర్ఫార్మ్ ఇస్ ద బెస్ట్. సరోజా నీ పర్ఫార్మెన్స్ తగ్గిందేంటి? ఏం చేయాలి ప్రకాష్, నువ్వు అసలు కోఆపరేట్ చేయలేట్లు. అత్త గారు మీరు ఆకలితో ఉన్నట్టున్నారు. ఓకే ఓకే, ఈ రౌండ్ లో అత్త విన్నర్. బ్రేక్ ఇవ్వకుండా థర్డ్ రౌండ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రకాష్ నేను ఫ్రాండ్ తెలుసు, నేను చచ్చిపోతాను. ప్రకాష్ ఎన్నిసార్లు చస్తావే వాడి కోసం, ఒకసారి అన్న చస్తావా? థర్డ్ రౌండ్ వచ్చేసి అత్త బాలు కోడలి గంపలు. ఏంటంటే మీరు అలా బుట్టలు పట్టేసుకుంటారు, అత్త అక్కడికి వెళ్ళి బాలేస్తుంది, ఆ తర్వాత అత్త బుట్ట పట్టుకుంటుంది, నువ్వు బాలేయాలి. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు ది విన్నర్ ఆఫ్ ది షో. టైమ్ అప్. చూద్దాం ఎన్ని బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 9 balls! Amazing, auntie! You are... కాన్సన్ట్రేషన్ తోనే నన్ను మాత్రం చూడకు, బుట్టను మాత్రమే చూడు. బుట్టలో పడతావు, అదే బుట్టలో పడేస్తావు. ఓకే రెడీ, గేమ్ స్టార్ట్. సరసర 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 సరసర
కష్టపడి ఆడితే మరి ఆంటీ రెండు బాల్స్ వెనకంజలో ఉంది, మరి ఈ షోలో విన్ అబ్సల్యూట్లీ నువ్వే. సరోజా వద్దు వద్దు అనుకుంటున్న బాల్స్ చక్కగా వేసావు. ఏ ఇందాక నుంచి చూస్తున్నాను సర్రు. సర్రు షో ఎలా ఎంటర్టైన్మెంట్ గా సాగుతుంది కదండి. నెక్స్ట్ వీక్ ఇంకో వారితో చూద్దాం, కానీ ఇప్పుడైతే వీళ్ళిద్దరికి అంటే గిఫ్ట్లు ఇద్దాం. ప్రకాష్ నేను ఈ కోసం చచ్చిపోతుంది. అయ్యో ఇందరో చేస్తుంటారు, అందులో నువ్వు దానివి. కొద్దిసేపు అసలు గ్యాప్ ఇవ్వవే. సింగిల్ సింగిల్ గా ఇద్దరు పర్సనల్ ఫోటో. తప్పుకో దానికి కూడా ఇస్తున్నావా? ఇవ్వాలి కదా షో అన్నప్పుడు. చేసుకో పర్లేదు. ఏ ఏంటది? ఓకే నాట్ సారీ. ఓకే ఎలా అనిపిస్తుంది సరోజా? నిన్ను చంపేయాలనిపిస్తుందిరా. ఎవరది? రే నిన్ను చంపేయాలనిపిస్తోంది. ఇది ఆడవాళ్ళ షో, మొగాళ్ళు మీరెందుకు వచ్చారు? ఇది ఆడవాళ్ళ షో, మగాళ్ళు నేను ఎందుకు వచ్చా? నువ్వేవాడరా? నేను మొగాన్నే, కానీ బట్ ప్రకాష్ అంటే మగాడివి కదా. మీరెవరు అసలు? ఎవరేం రాదని మొగుడిని ప్రకాష్ ఇంట్రడ్యూస్ చేస్తా. నీకు చెప్పలేదు కదా మా హస్బెండ్ ప్రకాష్. చెప్పు చెప్పు, నేను ఎప్పుడు రోజు మధ్యాహ్నం వస్తుంటా కదా. నువ్వు ఇంకా లేని టైంలో ఎంటర్టైన్ చేస్తావు? మధ్యాహ్నం వచ్చి రోజు మధ్యాహ్నం వచ్చి ఎంటర్టైన్ చేస్తుంటా అంటే నేను ఆఫీస్లో వెళ్ళినప్పుడు ఈడేనంటే ఇంటికి వచ్చేది. లేదు టీవీలో వస్తుంటా షో. టీవీలో వస్తావా? టీవీలో వచ్చా. అరే నాకు అర్థం కాదు సార్, వస్తారు కదా. ప్రకాష్ నీ తొలిసారిగా నేను నీ తొలిసారి తొలిసారిగా నా తొలిసారికి ఇచ్చావేదన్నా. ఫస్ట్ రౌండ్ ఏంటి? అత్త డాన్స్ అందరికి తెలుసు. అత్త డాన్స్ అందరికి తెలుసా? ఏ అత్త డాన్స్? మావు తెలీదా? సెకండ్ రౌండ్ ఏంట్రా? సార్ అందరినీ ద్రాక్ష. ఇట్స్ అ ఫన్నీ గేమ్. అందరినీ ద్రాక్ష. నీ అమ్మ కడుపు గాల నేను కష్టపడి పొద్దునే లేచి ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదించి నువ్వు తింటావు కదా, బలుస్తావు కదా అని పళ్ళు పూలు పలారాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే తినవు గాని వీడు టిక్కు టిక్కు అని సెటాకు ద్రాక్ష చూపించి తింటే తింటావా? ఏం పోయా ప్రకాష్ గిఫ్ట్. అరే మూడే గేమ్ ఏంట్రా? అదే సార్, అంటే అత్త బాలు కోడలి గంపలు. అత్త బాలు కోడలి గంపలు సార్. ఇప్పుడు అత్త బాలు వేస్తే కోడలు కోడలు బాల్. ఇక్కడ అత్తుంది బా, అత్త కోడలు ఉందంటే బాల మధ్యలో అల్లుడేనేగా. వీళ్ళు ఇంట్లో లేనప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఆటలాడించడం. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, స్టేట్ లో కొత్త వాళ్ళతో చేస్తున్నట్టు ఒక జెన్యున్ జెన్యున్ ప్రోగ్రామ్ సార్. వాళ్ళ ఉన్న ప్రతిభను ప్రతిభను బయటికి తీసుకొస్తున్నా. అరే ఏంట్రాడే నువ్వు నాకు అర్థం కాదు ఏంట్రా? కింద నేను చూస్తున్నాను సార్. ఏంట ప్రోగ్రామ్ అంతా అద్దాలు పెట్టుకున్నావు? అంటే గ్లామర్ గా కనపడతానని కెమెరామెన్ చెప్తాను. గ్లామర్ గా కనబడతామని ఎర్రబిల్లి పీకు గ్లామర్ గా కనబడతామని కాదు, ఇక్కడికి వచ్చే లేడీస్ మొత్తం గ్లామర్ నువ్వు చూసేసి ఆ కళ్ళ వెనక ఎన్ని అదవత్తే కళ్ళు ఉన్నాయో నాకు తెలుసు రే. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు, చిత్తో చిట్టమ్మ కూతురు మెత్తంగా సదా చూపించమంటిరు, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వబువ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసే. బాగా చేసావు రవి, మళ్ళీ ఫామ్ లోకి వచ్చినావు రవి, గుడ్. మధ్యలో నీకు చంటి మంచి సపోర్ట్ ఇచ్చాడు, లాస్ట్ గా వచ్చాడు చంటి ఇచ్చిన కొసమెర తోటి నీ స్కిట్ జస్ట్ అలా పైకి లేచింది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు చాలా బాగుంది రవి, రాకేష్ నీ పర్ఫార్మెన్స్ లో నువ్వే సిగ్గుపడుకుని నువ్వే కొట్టేసుకుంటావు కదా, అది హైలైట్. చంటి ఈ స్కిట్ కి హైలైట్ ఫినిషింగ్ టచ్ సూపర్ గా ఇచ్చావు.